ఛానలోకి స్వాగతం. ఈరోజు రాత్రి 12 గంటల నుంచి వృషభరాశి వారికి 14 సంవత్సరాల దరిద్రం పోయి జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. వారు నంబర్ 1గా ఎదగబోతున్నారు. గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. వృషభ రాశి వారి యొక్క జీవితంలో వారికున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోయి 14 సంవత్సరాల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం పోయి వారి జీవితం కొత్త మలుపు తిరగబోతుంది. వారు నంబర్ 1గా ఎదగబోయే అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే ఏదైనా సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే క్షమాగుణం, దయాగుణం కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఎవరైనా తమ వారు తప్పు చేస్తే ఖచ్చితంగా క్షమిస్తారు. అలాగే ఎవరైనా తెలియని వారు తప్పు చేసినా కానీ తొందరగా క్షమించే మనస్తత్వం వీరికి ఉంటుంది. సమయస్ఫూర్తి, చాకచక్యం, ఏదైనా సాధించడంలో తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి. అయితే వృషభ రాశి వారికి 14 ఏళ్ల నుండి వారిని పట్టి పీడిస్తున్న దరిద్రం ఈ సమయంలో వారిని వదిలి వెళ్లిపోబోతుంది. ఈరోజు రాత్రి 12 గంటల నుండి గ్రహస్థితిలో మార్పుల కారణంగా వీరి జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి. ఇంతకు ముందు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా విముక్తి అయితే లభించబోతుంది. ఆదాయ మార్గాలు ఎక్కువగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు. వృత్తి విషయంలో ఉద్యోగ, వ్యాపారం తదితర అంశాల్లో అనుకూలమైన ఫలితాలు చూస్తారు. వ్యాపారస్తులకి పెట్టుబడికి తగినటువంటి రాబడి లేక ఇన్ని రోజులు బాధపడుతున్నట్లయితే ఇక ముందు మీరు బాధపడవలసిన అవసరం లేదు. మీ పెట్టుబడికి తగిన రాబడి అనేది కనిపిస్తుంది. చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి అనేక రకాల ఆలోచనలు కూడా మీకు వస్తాయి. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపారాన్ని పూర్తిగా విస్తరించగలుగుతారు. వ్యాపార రంగంలో మీ గురించి, మీ పేరు ప్రఖ్యాతల గురించి 10 మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి వెళ్లబోతున్నారు. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా సత్ఫలితాలైతే మీరు చూడబోతున్నారు. ఎన్నో రోజులుగా మీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఈ సమయంలో సుఖాలుగా మారబోతున్నాయి. మీ యొక్క శ్రమను మీ పై అధికారులు గుర్తిస్తారు. ఇంతకు ముందు విరోధులుగా ఉన్నటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. పని విషయంలో మీకు సహాయకరంగా నిలుస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేసి పై అధికారులతో మీరు ప్రశంసలు కూడా పొందుకుంటారు. ఉద్యోగంలో మీరు ప్రమోషన్ కోసం అర్హత ఉండి ఎదురు చూస్తున్న వారు ప్రమోషన్ పొందుకుంటారు. నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల విడుదలవుతుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు. అలాగే ఏ రంగాల్లో అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్న వృషభ రాశి వారు ఉన్నారో ఆయా రంగాల్లో అవకాశాలు కూడా దక్కబోతున్నాయి. మిమ్మల్ని అంతకుముందు అవమానపరిచిన వారే ఈ సమయంలో మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితం కొత్త మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు ఉన్నా కానీ మీ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఖచ్చితంగా ఉపశమనమైతే లభించబోతుంది. ఈ విధంగా అన్ని అంశాల్లో అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. కుటుంబంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క పిల్లలు కూడా వారి వారి రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి జాతకులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. మంచి ఉద్యోగాలను పొందుకుంటారు. ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశాలు కూడా పొందుకుంటారు. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క కోరిక కూడా అతి త్వరలో తీరబోతుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి పెద్దల నుండి ఆమోదం లభించి పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా 14 ఏళ్ల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలిపోవటంతో మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మీరు నంబర్ 1గా ఎదగబోతున్నారు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితం అనేది కనిపిస్తుంది. అయితే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని కూడా ఆరాధించండి. ఆ పరమశివుడికి దీపారాధన చేయండి.
ప్రతి సోమవారం శివుడికి ఆరాధన చేస్తే కనుక ఆ శివానుగ్రహంతో ఇంకా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. దాన ధర్మాలు చేయండి. గోమాత సంరక్షణ కోసం మీ శక్త్యానుసారం డబ్బును ఇవ్వండి. అలాగే అనాథ పిల్లలకి, అనాథ వృద్ధులకి మీ సాయశక్తుల సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఇంకా ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.